ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఆగష్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి ఆగష్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని ఇంకా మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు మకరంలో వక్రించిన శని అలాగే మేనంలో వక్రించిన గుడు మేషంలో రాహు వృషంలో కుజుడు అలాగే కర్కాటకంలో రవిశుక్కులు సింహంలో బుధుడు సంచారం చేస్తున్నారు అలాగే పదిహేడవ తేదీన రవి సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవై తేదీన బుధుడు సాయంత్రం కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఆగస్టు పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మకర రాశికి చెందిన జాతకులకి రాస్యాధిపతి రాశిలోనే ఆయన వక్రిస్తున్నాడు కాబట్టి చాలా వరకు అద్భుతమైన యోగాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది రాస్యాధిపతి శని ఆయన రాశిలోనే ఉన్నాడు వక్రించి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాడుస్ అని జరుగుతుంది అయినప్పటికీ కూడా ఆ ఏలినాశని యొక్క ప్రభావం పెద్దగా ఉండదన్న విషయాన్ని గమనించాలి మంచి యోగాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ సోదరులు సోదరులతో ఎవరైతే ఉన్నారో ఎందుకంటే తృతీయాధిపతి వీళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి తృతీయాధిపతి గురుడు స్వక్షేత్రంలోనే ఆయన వక్రీకరించున్నాడు కాబట్టి మీ సోదరుల వల్ల కానీ సోదరీమణుల వల్ల కానీ మీ మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయి మీరు చేస్తున్న పనులన్నింటికి కూడా వాళ్ళు బుధం తట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీకు వెన్నెండ్ వెన్నుదండుగా ఉంటారు అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే చతుర్థాధిపతి చతుర్థాధిపతి కుజుడు అంటే చతుర్థంలో రాహు ఉన్నాడు ఆ చతుర్ధాధిపతి కుజుడు ఆయన శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ తల్లి తల్లిగారి ఆరోగ్యం కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి పిల్లల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా ఈ పిల్లల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం ఎందుకంటే పంచమాధిపతి పంచమంలో వీళ్ళకి సుఖ కుజురు ఉన్నాడు ఆ పంచమాధిపతి శుక్కుడు వీళ్ళకి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా ఆ రవితో కలిసి ఉన్నాడు శుక్కుడు కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వడానికి ఎక్కువగా పిల్లలకు సంబంధించి సంతానం విషయంలో ఆలస్యం అవ్వడానికి ఇంకొన్ని రోజులు మీరు వెయిట్ చేసి చేయాల్సిన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సష్టమాధిపతి బుధుడు ఆయన అష్టమంలో ఉన్నాడు ఈ సష్టమాధిపతి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నరాలకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే న్యూరాలజీ సమస్యలు ఈ నరాలకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే స్కిన్కి అంటే చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఒకటో తేదీన ఆయన బుధులు మళ్ళీ ఆయన భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా పరిస్థితులు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వివాహ విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయి వివాహాలు కుదురుతాయి అవి పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళ వరకు దా దారితీస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆయనకు కూడా ఆరోగ్యం కొంచెం పాడవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలు రాసిన వాళ్ళకి అలాగే పోటీ పరీక్షలు రాసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా వాళ్ళు రా వాళ్ళు రాసిన పరీక్షలకి మంచి మార్కులు రావడానికి మంచి ర్యాంకుల్లో పాస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాడికి ఉద్యోగాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు మీరు సిన్సియర్గా కృషి చేయండి ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఇరవై ఒకటవ తేదీ తర్వాత నుంచి కొన్ని మరింత బాగుండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడు ఆయన భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం సానుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి చాలా వరకు ఏనాడు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు శని వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడానికి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటంలో మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో వీళ్ళు ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు ఆరాధన చేయండి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి శని జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా శని యొక్క ఆరాధన మీరు చేయండి శని జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా గురు జ కుజుడి యొక్క ఆరాధన కూడా మీరు చేయడం వల్ల అంగారక స్తోత్ర పట్టణం చేయడం వల్ల అంగారక పూజ చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం